సార్ రీసెంట్గా రిలీజ్ అయిన అన్స్టాపబుల్ 2 సీజన్లో ఆ చంద్రబాబు గారు చీఫ్ గెస్ట్. సో అందులో ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారింది. ఆయన మాట్లాడుతూ అక్కడ హోస్ట్ బాలకృష్ణ గారు అడుగుతూ మీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు రాజకీయాల్లో నాకు రాజశేఖర్ రెడ్డి చాలా ఆప్త మిత్రుడు అని చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? దీని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటారు? అంటే ప్రోమో కట్ అది. ప్రోమో కట్లో ఈయన ఒక డైలాగ్ అడిగిన తర్వాత ప్రోగ్రాంలో అదే వస్తుంది అనుకోవడానికి లేదు. రాజశేఖర రెడ్డి ప్రస్తావన వచ్చింది. రాజశేఖర రెడ్డి ప్రస్తావనని తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేసి ప్రోమో రిలీజ్ చేశారు, ఒక హైప్ క్రియేట్ చేయడం అనే ప్రోగ్రాంలో భాగంగా అని కూడా అనుకోవచ్చు. లేదు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగినప్పుడు రాజశేఖర రెడ్డి అని చెప్పుండొచ్చు ఆయన. అది కూడా వ్యూహాత్మకంగా చెప్పుంటాడు. అంటే ప్రస్తుతం జగన్ రాజ్యం నడుస్తోంది అక్కడ. అవును. కాబట్టి రాజశేఖర రెడ్డి తనవాడు అని చెప్పుకోవటం అనేది ఒక వ్యూహాత్మక కామెంట్. అది పొలిటికల్గా చాలా ఆలోచించి మాట్లాడిన సందర్భం అది. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు దాదాపుగా ఒకే టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు. 77 ఎమర్జెన్సీ తర్వాత వీళ్ళు రాజకీయ ప్రవేశం చేశారు. చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిన సందర్భం అది. ఎమర్జెన్సీ తర్వాత రెడ్డి కాంగ్రెస్, తర్వాత ఇందిరా కాంగ్రెస్, రెండు కాంగ్రెస్లు కంటెస్ట్ చేసినాయి. ఇప్పుడు ఆవుదూడ కాంగ్రెస్, ఆవుదూడ గుర్తుతో ఒకటి, హస్తం గుర్తుతో ఒక కాంగ్రెస్, రెండు పోటీ పడ్డాయి. ఒకరు హస్తం కాంగ్రెస్ నుంచి, ఒకరేమో ఆవుదూడ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇట్లు చంద్రబాబు నాయుడు హస్తం నుంచి, ఆయనేమో ఆవుదూడ నుంచి గెలిచారు, అసెంబ్లీకి వచ్చారు. తర్వాత అందరూ ఒకటైపోయారు. రెండు కాంగ్రెస్లు ఒకటైపోయినాయి. మళ్ళీ ఇందిరాగాంధీ గారి ఫోన్లో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. అంతకుముందు ఇందిరాగాంధీని బహిష్కరించారు వాళ్ళు. బహిష్కరించిన తర్వాత ఆవిడ సొంత కుంపటి పెట్టుకుంది. అదే కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ అయింది. రెడ్డి కాంగ్రెస్ వెళ్ళిపోయి దానిలో కలిసిపోయింది. బ్రహ్మానందరెడ్డి గారు చేతులు ఎత్తేసి అమ్మా శరణం అని వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో అంజయ్ గారు కాంబో క్యాబినెట్ అనేవాడు, అంటే జంబో క్యాబినెట్, చాలామందికి అవకాశాలు ఇచ్చాడు ఆయన. ప్రధానంగా యువతరానికి అవకాశాలు ఇచ్చాడు. అలా అవకాశాలు పొందిన వాళ్ళలో చంద్రబాబు, వైఎస్ఆర్ ఇద్దరు ఉన్నారు. ఈ సమయంలో ఎలా మూవ్ అవ్వాలి అనే విషయంలో వీళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవాళ్ళు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వైఎస్ నడిగే తీసుకునేవాడు. చివరికి తన పెళ్ళి విషయం కూడా రెండు మూడు సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఎవరిని చేసుకుంటే బెటరు? రాయలసీమలో ఈయనకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పెద్దతల నాయుడు గారు ఒక ఆయన ఉన్నాడు. ఓకే, రాజగోపాల్ నాయుడు గారు, వారింటి సంబంధం చేసుకోవాలా? ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక ఆఫర్ ఉంది, అక్కడ పెళ్లి చేసుకోవాలా? ఏ మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది అని ఇతను వెళ్ళి అతను అడిగాడు. అడిగినప్పుడు ఆయన చాలా దీర్ఘంగా ఆలోచించి ఎన్టీఆర్ సంబంధం చేసుకోవడమే బెటర్ అవుతుంది అని ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయనకి. రాజశేఖర రెడ్డి చేసిన సూచన మేరకే ఈయన అటు నుంచి చిత్తూరు జిల్లా నుంచి మెడ్రాస్కి షిఫ్ట్ అయ్యాడు. షిఫ్ట్ అయ్యి ఎన్టీ రామారావు గారు అమ్మాయిని చేసుకున్నాడు. చేసుకోవడం ద్వారా ఆయనకి చాలా కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాడు. దాదాపు 9 సంవత్సరాలు రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, ఒక 5 సంవత్సరాలు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించగలిగాడు. ఇంత ఈ జీవితం నీకు ఇచ్చింది నేనే అని చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి చంద్రబాబుని అసెంబ్లీలోనే చెప్పేవాడు. ఓకే, చంద్రబాబు నీకు గుర్తుండేది అయితే నీకు జీవితం, నీకు ముఖ్యమంత్రి పదవి రావడానికి నేనే కారణం అని చాలా క్లియర్గా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు అసెంబ్లీలో. నువ్వు ఆ రోజున నన్ను సలహా అడిగావు, నేను ఇచ్చిన సలహా మేరకే నువ్వు ముందుకెళ్ళావు, విజయం సాధించావు, ముఖ్యమంత్రి అయ్యావు. అయితే ముఖ్యమంత్రి కావాలి అనే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డికి రాజకీయాల్లో ప్రవేశించిన రోజే ఉంది. ఆయన ఏదో ఎమ్మెల్యేగా మనం గెలుస్తాము, ఎమ్మెల్యేగాను మంత్రిగాను జీవితం అయిపోతుంది, ఇలాగే ఉందాం, అవకాశం వస్తే చూద్దామనే మూడ్లో లేడే. ముఖ్యమంత్రి పదవి మనం సంపాదించాలి, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మనం ఇప్పటి నుంచే చేసుకోవాలి అని అనుకున్నాడు. అనుకుని ప్రతి జిల్లాలోనూ
కొంత నాయకత్వంతో విభేదాలు ఉండి అలా డిసోసియేటివ్గా ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. అసోసియేట్ కాకుండా మిగిలిపోయిన బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళని పట్టుకున్నాడు ఈయన. పట్టుకొని వాళ్ళందరికీ తను పెద్ద దిక్కుగా మారటం మొదలుపెట్టాడు. ఇలా ప్రతి జిల్లాలోనూ తన ఏజెంట్లు ఒకళ్ళిద్దరు ఉండేలా ప్లాన్ చేసుకోవటం. ముఖ్య నాయకులు జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి వాడు తూర్పుగోదావరి జిల్లాలో, వంగవేటి మోహన్ రంగా లాంటి వాడు విజయవాడలో, వీళ్ళందరితో సంబంధాలు పెట్టుకునేవాడు ఆయన. వీళ్ళందరూ మీద రకరకాల ఆరోపణలు ఉండేవి నాయకత్వం దగ్గర. వీళ్ళని ఉంచాలా తీసేయాలా అనే పద్ధతిలో ఆలోచనలు నడుస్తుండగా వీళ్ళందరికీ తను ఫ్రెండ్ అయ్యేవాడు. ఓకే, ఈ ఫ్రెండ్ అవ్వడం ద్వారా వీళ్ళందరి సపోర్టు తనకు ఉంటుందని నమ్మేవాడు. బొత్స సత్యనారాయణ కూడా అలా వచ్చినవాడు టీంలోకి. ఈ వ్యూహంలో భాగంగా ఆయన వర్క్ చేసుకున్నాడు. అది పూర్తిగా రాజశేఖర రెడ్డి కష్టం. ఆయన అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రి కావటం ఇదంతా ఆయన స్వయం కృషి. చంద్రబాబు నాయుడుకి వెండిపళ్ళెంలో పెట్టి వాళ్ళ మామగారు అధికారం ఇచ్చాడు. ఎలాగే ఎలాగైతే కూతుర్ని ఇచ్చాడో అలాగే అధికారాన్ని కూడా ఇచ్చాడు. అంత ఈజీ వాక్ లేదు ఇక్కడ, అది కేక్ వాక్. అంత ఈజీ వాక్ రాజశేఖర రెడ్డి జీవితంలో లేదు. అందుకని అతను వ్యూహ రచయిత. చంద్రబాబు నాయుడు స్కీమరే కాదు, చంద్రబాబు నాయుడు స్కీమ్స్కి రాజశేఖర రెడ్డి స్కీమ్స్కి తేడా ఉంటుంది. ఆ తేడా ఉండటం వల్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి సలహాలు తీసుకునేవాడు ఆయన చంద్రబాబు. ఓకే, దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటాడు ఆ షోలో. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, చంద్రబాబు నాయుడు తన జీవితంలో ఇంత లైవ్లీగా, అంటే చంద్రబాబు నాయుడు మొహంలో నవ్వు ఉండదని ఒకసారి వైఎస్ఆర్ అసెంబ్లీలోనే మాట్లాడాడు. అంటే వైఎస్ఆర్ ఏ మాట మాట్లాడినా నవ్వుతూ మాట్లాడేవాడు. నాగభూషణంలా నవ్వుతావు నువ్వు అన్నాడు ఈయన. విలన్ నాగభూషణం ఉండేవాడు పాత రోజులు. నాగభూషణంలాగా విషం పూసిన నవ్వు నీది అని చెప్పి మాట్లాడాడు ఈయన. చంద్రబాబు మాట్లాడినప్పుడు అసలు నీ మొహంలో నవ్వే ఉండదు కదా, నేను ఏదో ఒక నవ్వు నవ్వుతున్నాను అన్నాడు ఆయన. చాలా బిగుసుకుపోయి ఏదో పెద్ద వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతాడు ఆయన చంద్రబాబు. ఓకే, మొదటిసారిగా ఈ షోలో కొంచెం తుళ్ళుతూ ఉన్నాడు ఆయన. నిజానికి క్రెడిట్ అల్లు అరవింద్కి ఇవ్వాలి. నిజానికి బాలకృష్ణ ఈ షో చేస్తాను అన్నప్పుడు అది ఫెయిల్ అవుతుందేమో అనుకున్నారు చాలామంది, కానీ దాన్ని చాలా పెద్ద హిట్ చేశాడు. పెద్ద హిట్ చేయడానికి ఆయనకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్కి ఆ వాటిని ఛానలైజ్ చేశారు వీళ్ళు టీం. అది టీం సక్సెస్. అది టీం ఎక్కడ సక్సెస్ అయిందంటే బాలకృష్ణలో ఉన్నటువంటి ప్లస్లు ఏమిటి మైనస్లు ఏమిటి అనేది బేరీజు వేసుకుని ప్లస్లు హైలైట్ అయ్యేలాగా దాన్ని డిజైన్ చేసి ఆ డిజైన్ ఆయనకు వంట పట్టేలాగా చెప్పి ఆయన ఆ డిజైనింగ్లోకి తీసుకెళ్ళారు. తీసుకువెళ్ళటం వలన ఆ షో హిట్ అయింది. బాలకృష్ణ కూడా దాన్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఆ అడాప్ట్ చేసుకుని ఒక విజయం సాధించాడు ఆల్రెడీ. ఆ విజయం సాధించిన ఘనత ఆయన మొహంలో కనిపిస్తోంది సెకండ్ సీజన్కి. అవును సార్, అది కొంత జోష్ అతనిలో వచ్చింది. అతనిలో మాత్రమే కాకుండా వచ్చినటువంటి గెస్టుల్లో కూడా జోష్ నింపే ప్రయత్నం జరుగుతోంది. దాంతో చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు డయాస్ల మీద విడిగా కనిపించిన చంద్రబాబులా కాకుండా కొంత తుళ్ళుతూ కనిపించాడు, నవ్వుతూ తుళ్ళుతూ కనిపించాడు. ఇది ఒక విచిత్రం. దీన్ని ప్రోమోగా రిలీజ్ చేయటం అనేది ఒక సక్సెస్. వీళ్ళిద్దరినీ ఒకే డయాస్ మీద తీసుకురావటం విజయమా కాదా అనే విషయం పక్కన పెట్టేస్తే, వీళ్ళతో మాట్లాడిస్తూ దీనిలోకి వైఎస్ఆర్ని లాక్కురావటం, వైఎస్ఆర్ గొప్పతనం గురించి దీనిలో మాట్లాడించే ప్రయత్నం చేయటం, ఈ మొత్తం వ్యూహానికి అరవింద్ ఒక వేదిక కావటం, ఇది అతని విజయం. ఓకే, అల్లు అరవింద్ విజయం. చంద్రబాబు నాయుడు లాంటి వాడితో తుళ్ళుతూ ఉండేలాగా మాట్లాడించుట, బాలకృష్ణని ఒక అద్భుతమైనటువంటి యాంకర్గా ప్రజెంట్ చేయటము ఇవన్నీ కూడా టోటల్గా షో డిజైనింగ్ వెనకాల ఉన్నటువంటి అరవింద్ క్రెడిట్స్. అవన్నీ తప్పనిసరిగా ఈ విజయాన్ని అతనికే అప్పచెప్పాలి. అలాగే దీనిలో బాలకృష్ణ ఒక డైలాగ్ అన్నాడు, అంటే తన ఇంట్రో చెప్తూ తనది కాని మాట ఒకటి మాట్లాడేశాడు దానిలో. ఓకే, ఏంటి సార్ అది? ఈ షో ఇండియాలో టాక్ షోలన్నిటికీ అమ్మ మొగుడు లాంటి షో అయింది అన్నాడు. ఈ అమ్మ మొగుడు అనే మాట బాలకృష్ణ డైలాగ్ కాదు అది. అవును సార్, అది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారి డైలాగ్ అది, ఈ అమ్మ మొగుడు అనేది.
सो पेटेंट राइट्स कोडाल नानी आट मेद ओके सो कोडाल नानी इप्ड केस बालकृष्ण मेद ना पेटेंट माट नहीं नुदला वार्ता शो केस बैठ मीडिया तो माटाड़ा ओके अंत एंत प्रभाव वैसा कोडाल नानी बालकृष्ण मेद अने अर्थम हो असेंबली कोडाल नानी माटाड़ेट भाषनी अब्जर्व चुना इतना अब्जर्व चुस्कने प्रयत्न अर्थम आट अंत अला वे फ्लो भारत देश में अन्नी टाक षोस् की अम्म मगुड़ लाट षो अंपे इंटरव्यू इवटो दाने अटे ओपीनियन चुप्कटा आज राइटर्स टीम की इलाता दाने कोई मोडिफाई वालुटर अड़े टीम सक्सेस बालकृष्ण ब्रेन जनरल बालकृष्ण चला कंफ्यूजन का माटड़ता डैश मेद अवन सर ఎందుకు అలా మాట్లాడతాడంటే ఆయన 100 విషయాలు చెప్పాలనుకుంటాడు ఒకే టైం లో ఈ అభిప్రాయాలు క్లాష్ అవుతాయి క్లాష్ అయ్యి ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి బయటికి వస్తాయి మాట్లాడిన మాటల్లో ఒక క్లారిటీ ఉంటుంది దాన్ని విడగొట్టి అర్థం చేసుకోవాలి అంత ఓపిక ఉండదు ఎవరికి నువ్వు విడివిడిగా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి చెప్పొచ్చు ఈయన ఒకేసారి తన జ్ఞానం ఏదైతే చెప్పాలనుకున్నాడో మొత్తం ఆడియన్స్ కి ఎక్కించాలనుకుంటాడు దాంతో వినేవాడికి కన్ఫ్యూజన్ గాని ఆయన కన్ఫ్యూజన్ కాదు దీనిలో ఒక బలము ఉంది బలహీనత ఉంది దీన్ని ప్రాపర్ గా వాళ్ళు పట్టుకున్నారు పట్టుకొని దీన్ని ఎలా ఛానలైజ్ చేయాలి అనే దాని మీద వాళ్ళు కసరత్తు చేసి ఒక కొత్త బాలకృష్ణని మార్కెట్ లోకి తీసుకొచ్చారు ఇది సక్సెస్ అశోక్ సో సెకండ్ సీజన్ కూడా ఒక చిన్న టెప్ తోనే మొదలు పెట్టారు వాళ్ళు చంద్రబాబుని తీసుకురావడం లొకేషన్ తీసుకురావడం లొకేషన్ తీసుకెళ్లి హోస్ట్ చైర్ లో కూర్చోబెట్టడం ఇతను వచ్చి గెస్ట్ లో కూర్చోడం మాట్లాడటం ఈ గొడవంత దీంతో పాటు ఎంటి రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు రెండో వెన్నుపోటు మొదటి వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్రావు గారు పొడిస్తే రెండో వెన్నుపోటు చంద్రబాబు పొడిచాడు ఆ పొడవడానికి కుటుంబం తాలూకా మద్దతును కొడగట్టుకున్నాడు ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా దానిలో ఏదో తమ వైపు నుంచి కుటుంబం వైపు నుంచి సంజాయిషి ఇచ్చుకునే ప్రోగ్రామ్ కూడా ఒకటి మిక్స్ చేశారు దానిలో అవును సార్ ఒక ఎలిమెంట్ అది కూడా కనిపిస్తుంది ప్రోమోలో అవును సార్ పైగా చంద్రబాబు నాయుడు చాలా తెలివిగా ఆ రోజున నేను చేసింది తప్ప అని అడగటం ఫ్యామిలీని అవును సార్ ఇప్పుడు ఫ్యామిలీ ఇతన్ని ఓన్ చేసుకుని అబ్బాయి మీరేం తప్పు చేయలేదు తప్పు చేస్తుంటే మేం చేశామని చెప్పాలండి లేదు అది తప్పైతే మేమందరం మనందరం కలిసి చేసేవారైనా చెప్పుకోవాలి కానీ నిజానికి కుటుంబాన్ని తన వెనక కట్టుకోవటం ఇదంతా అతను వ్యూహంలో భాగంగా చేశాడు కానీ చంద్రబాబు నాయుడు దగ్గర అంత పెద్ద స్కీమ్ చేసే అంత డబ్బులు ఉన్నాయా అనేది అనుమానం ఆ రోజున డబ్బులు లేవు ఆయన దగ్గర అంత స్థాయి డబ్బులు లేవు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని టోక్గా తన గుప్పిట్లోకి తీసుకుని ఎమ్మెల్యేల మొత్తాన్ని తన వెనక కూర్చోబెట్టుకుని చాలా ప్లాన్డ్గా ఒక చాలా సమర్థులైనటువంటి ముఖ్యమంత్రిని దెబ్బకొట్టి ఒకవేళ ఆయన తిరిగి లేస్తే తను ఏమైపోతాను అనే విషయం కూడా తెలుసు అతనికి ఆల్రెడీ ప్రూవ్డ్ నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్లో నెల రోజుల్లో అతను తీసి రోడ్డు మీద పడేశాడు ఈ రోజు వరకు రాజకీయ జీవితం లేకుండా పోయింది అతనికి అవును సార్ ఆ పరిస్థితి తనకు వస్తే ఏమిటి అనేది కూడా ఆలోచించుకున్నాడు అతను దానికి కూడా కలిపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ద్వారా రామారావు ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోవడం ద్వారా లాభం పొందేటువంటి సెక్షన్స్ అందరి దగ్గర చందా వసూలు చేసి ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు దీని వెనకాల చాలా పెద్ద ఇండస్ట్రియల్ లాబీ ఉంది తను ముఖ్యమంత్రి కావడానికి కూడా జీతం తీసుకున్న పెద్ద మనిషి ఆయన కూలీ తీసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కాబట్టి ఇవి మాట్లాడు దీన్ని తిరిగి సెంటిమెంటలైజ్ చేసి జనాలకి జనాల్ని మరొకసారి ఇదంతా ఏదో కుటుంబం కోసం కుటుంబాన్ని కాపాడుకోవడం ఇప్పటికీ చాలామంది చంద్రబాబుది వెన్నుపోటు అంటే ఒప్పుకోరు అవును సార్ అది అవసరమైన సమయంలో పార్టీని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నంగానే మాట్లాడతారు అవును సార్ ఎన్టీ రామారావు గారు ఒక దారుణం చేయబోతూ ఉండగా పార్టీని ఆయన చేతుల్లో నుంచి కాపాడి ఆయన చేతుల్లో నుంచి కూడా కాదు ఆయన్ని కబళించినటువంటి ఒక దుష్టశక్తి చేతుల్లో నుంచి పార్టీని కాపాడటానికి
తప్పనిసరి పరిస్థితుల్లో తన మనసులో ప్రతిష్ఠించుకున్నటువంటి దేవుణ్ణి తొలగించి తన అధికారం చేపట్టాల్సి వచ్చింది అన్నది రేపు మాట్లాడతాడు ఆయన దానికి బాలకృష్ణ గారు ఆమోద ముద్ర వేస్తాడు కుటుంబం తరపున కానీ జరిగింది అది కాదు ఆ విషయం చాలా మందికి తెలుసు వాళ్ళు మాట్లాడరు ఈ రోజుకి అది వెన్నుపోటు కాదని మాట్లాడే గ్యాంగ్ చాలా ఉంది ఆ కాస్ట్ నుంచి ఉంది రకరకాలుగా ఉంది ఆ గ్రూప్ కూడా ఉంది కాబట్టి ఈ బయటికి రాని విషయాలు ప్రపంచానికి తెలిసిన విషయాలు కొంచెం క్యూరియస్ గా అనిపించే విషయాలు వీటన్నిటిని మిక్స్ చేసి ఆ షో చేశారు డెఫినెట్ గా ఈ షో జనం చూస్తారు ఫైనల్ గా వ్యూవర్షిప్ రావడమే ప్రధానం దేనికైనా దాన్ని పట్టుకొచ్చే సత్తా దానిలో ఉందనేది అర్థమైంది ఆ ప్రోమోలో వాళ్ళు ఏం చెప్తారో ఎందుకు చెప్తారో కూడా పక్కన పెడితే సో బాలకృష్ణ సెకండ్ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా నడపగలడు అనేది ప్రూవ్డ్ దీనిలోకి ఎవరెవర్ని తీసుకొస్తారు నెక్స్ట్ ఇంకా ఎవరెవర్ని పట్టుకొస్తారు గెస్టులు గానే చూడాలి సరే చిరంజీవి వస్తాడా పవన్ కళ్యాణ్ తో మొదలు పెడతారా అనే చర్చ జరిగింది ఇంత ముందు అవును అవును సార్ సో పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళు కూడా వచ్చేస్తే అంటే చివర్లో కూడా పెట్టొచ్చు అంటే షోకి స్క్రీన్ ప్లే కావాలి షో టోటల్గా ఎన్ని ఎపిసోడ్లు అన్ని ఎపిసోడ్లలో ప్రతి చోట అంటే ఒక గెస్ట్ ఒక హిట్ తర్వాత ఒక ఇద్దరు కామన్ గెస్టులు తర్వాత దాన్ని కొంచెం హైప్కి తీసుకెళ్ళటం ఇంకొంచెం హైప్కి తీసుకెళ్ళటం ఇదంతా స్క్రీన్ ప్లే డిజైనింగ్ ఈ స్క్రీన్ ప్లే డిజైనింగ్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారో చూడాలి అల్లు అర్జున్ ఆల్రెడీ వీళ్ళందరూ వచ్చేసారు అయిపోయింది ఇప్పుడు కొత్తగా రావాల్సిన వాడు మెగాస్టారే కాబట్టి మెగాస్టార్ పవర్ స్టార్ ఎప్పుడు వస్తారో చూడాలి సార్ అలాగే చంద్రబాబు గారి స్నేహం మాట్లాడుకునే ముందు రాజశేఖర్ రెడ్డి ఆయన ఒకటేసారి రాజకీయాల్లో ప్రవేశించి ఆ తర్వాత 1980 తర్వాత మంత్రులుగా చేసి ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి మరి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది అయితే అప్పటివరకు స్నేహితులుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చాయంటే సార్ విభేదాలు ఆటోమేటిక్గా ఉంటాయి పొలిటికల్గా చంద్రబాబు నాయుడు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యాక్టివ్ అపోజిషన్ అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అడ్డం పట్టం అనే ప్రోగ్రాం చేశాడు ఆయన అది ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం అయినా సరే అడ్డం పడేవాడు ఈయన దానిలో ఏవో మార్పులు కోరేవాడు ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పెట్టేవాడు గవర్నమెంట్ని యాక్టివ్ అపోజిషన్ అనే స్లోగన్తో కొన్ని సందర్భాల్లో ఆయన బుల్డోజ్ చేసి వెళ్ళిపోయేవాడు ఈ ధోరణి అడాప్ట్ చేసింది చంద్రబాబు నాయుడే ఈ రోజుకి అదే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కండిషన్ ఎలా మారిందంటే ఒక ఇష్యూ మీద ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది మాట్లాడటం మానేసి ఇది తప్పు అని వీళ్ళు మాట్లాడటం మీరు అధికారంలో ఉండగా ఏం చేశారు అని ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా మాట్లాడుకోవడం అనేది కూడా చంద్రబాబు వైఎస్లో పట్టుకొచ్చారు అంటే ఇష్యూ వదిలిపెట్టేసి మీరేం చేశారు అంటే మీరేం చేశారు అని మాట్లాడుకోవటమే ప్రధాన చర్చ అయిపోయి అసెంబ్లీ ముగుస్తుంది ఈ తరహా స్క్రీన్ ప్లే ఆర్డర్ తీసుకొచ్చింది కూడా వీళ్ళిద్దరే కాబట్టి గొడవలు కామనే వాళ్ళిద్దరి మధ్య స్నేహము కామనే కలిసి డయాసులు పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా జరగలేదు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు ఒకటి రెండు సార్లు గవర్నర్ దగ్గర కలవటం వాళ్ళు మాట్లాడుకోవటం ఇలాంటివి జరిగాయి ప్రతి సంవత్సరం జరిగేది ఆ ఈవెంట్ తేనెటి విందులో తేనెటి విందులో మాట్లాడుకోవటం అనే కార్యక్రమం ఉండేది అయితే ఆ మేరకే ఎవరి ప్రయోజనాలు వారివే ఎవరి ఎవరి తవ్వకాలు వారివే ఆయన తవ్వకం ఆయన జరుపుకునేవాడు ఈయన తవ్వకం ఈయన జరుపుకునేవాడు వీళ్ళందరూ ఒకే తానులో ముక్కలే వీళ్ళు పార్టీలు వేరు కానీ వీళ్ళ ప్రోగ్రామింగ్ ఒకటే అదే ప్రోగ్రామింగ్లో ఆయన కొంచెం అంటే ఆయనదేమో పూర్తిగా స్వయం కృషి వైఎస్ఆర్ది ఈయనదేమో ప్రతిసారి ఎక్కడో చోట తవ్వకమే ఆయనకు ఒక బేస్ ఉంది ఆ బేస్ కూడా లేకుండా వచ్చినవాడు చంద్రబాబు ఆ పోలికలు ఆ తేడాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య అవన్నీ బహుశా ఎంతవరకు మాట్లాడతారు అని చూడాలి చూడాలి సార్